హరీష్ ఎక్కడ ఉంటే గెలుపు అక్కడే. అంతర్జాతీయ న్యాయస్థానములో కుల్భూషణ్ జాదవ్ కేసును వాదించి విజయం సాధించిన దేశ ప్రజలందరి మెప్పు పొందిన న్యాయవాది హరీష్ సాల్వే. దేశంలో ఎంతోమంది లాయర్లు ఉండగా హరీష్ దగ్గరికి ఈ కేసు రావడానికి కారణం హరీష్ ఎటువైపు ఉంటే గెలుపు అటువైపేనన్న ధీమా ఉండబట్టి. మరి ఆ స్థాయికి చేరడం వరకు ఆయన ప్రయాణం ఎలా సాగిందంటే, హరీష్ పుట్టింది చదువుకున్నది నాగ్పూర్లో. అతడి తండ్రి నరేంద్ర కుమార్ ప్రసాద్ రావు సాల్వే చార్టెడ్ అకౌంటెంట్, తాత పీకే సాల్వే క్రిమినల్ లాయర్, ముత్తాత మున్సిఫ్గా పనిచేశారు. 6-7 తరగతులు చదివేటప్పుడు ఇంజనీర్ అవ్వాలనుకున్నారు హరీష్. కానీ లెక్కల లోతుల్లోకి వెళ్ళే కొద్దీ బోరు కొట్టిందని చెబుతారు. బీకామ్ చదువుతూనే తండ్రికి చెందిన చార్టెడ్ అకౌంట్స్ని సంస్థలో పనిచేస్తూ సీఏ పరీక్షలు రాసేవారు. హరీష్ తండ్రి సీఏ ప్రాక్టీస్ సమయంలో అకౌంటెన్సీ కంటే పన్నులకు సంబంధించిన అంశాల్లో ఎక్కువ ఆసక్తి చూపేవారు. తండ్రిలాగే హరీష్కు కూడా పన్నుల లెక్కలంటేనే మక్కువ ఎక్కువ అనుకున్నారు. ముంబైలో ఉండే ప్రముఖ న్యాయవాది నానీ పాల్కీ వాలాతో సాల్వే కుటుంబానికి బాగా పరిచయం. సాల్వేల ఖాతాదారులకు కార్పొరేట్ ఒప్పందాలు, పన్నుల అంశాల్లో న్యాయపరమైన చిక్కులు వస్తే ఆయన్ను సంప్రదించేవారు. ఆయన వీరి ఇంటికి వచ్చేవారు. అలా 10 వయసు నుంచి పాల్కీ వాలను చూస్తూ పెరిగారు హరీష్. పాల్కీ వాలా సూచనతో తర్వాత కాలంలో సోలి సోరాబ్జీ దగ్గర చేరారు హరీష్. సీఏ కావడము, పన్నుల అంశాలపైన మొదటి నుంచి అవగాహన ఉండడంతో అలాంటి కేసుల్లో అక్కడి మిగతా న్యాయవాదుల కంటే ఒక అడుగు ముందుండేవారు. ఆయన దగ్గర 6 పనిచేశాక సుప్రీంకోర్టులో సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1992 హరీష్ను సీనియర్ న్యాయవాది అయినందున జడ్జీలు కూడా హరీష్ వాదన విలువైనదిగా ఉంటుందని భావిస్తారు, ఉండాలని ఆశిస్తారు. అందువల్ల ఏ కేసును తాను తేలిగ్గా తీసుకోనంటారు. హరీష్ అలాగని కేసును ఓడిపోవడాన్ని పరాజయంగా భావించినని, వృత్తిలో అవన్నీ సహజమని చెబుతారు. గెలుపు కంటే ఓటమి తనకు ఎక్కువ పాఠాలు నేర్పిస్తుందంటారు. సీఏ పరీక్షల్లో 3 తప్పానని, కొన్ని కేసుల్లో ఓటమిని చూశానని, అవన్నీ తనను మరింత దృఢంగా తయారు చేశాయని చెబుతారు. విదేశీ న్యాయ సేవల్ని అనుమతించాలంటూ దానివల్ల మన దగ్గర న్యాయ సేవల నాణ్యత పెరుగుతుందంటారు. న్యాయవాదుల నిత్య విద్యార్థులుగా ఉండాలని చెప్పే హరీష్ తన కేసుకు మాత్రమే పరిమితం కాకుండా రోజు కోర్టుకు వెళ్ళి వివిధ కేసుల్లో వాదోపవాదాలని వింటారు. అలా విన్నప్పుడు ఎన్నో కొత్త కోణాలు తెలుస్తాయని, కొత్త ఆలోచనలు వస్తాయని చెబుతారు. అలా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చంటారు నిత్య విద్యార్థిగా హరీష్. దేశం మెచ్చిన కేసు కులభూషణ్ జాదవ్ శిక్ష నిలిపివేత. టీవీల్లో, పత్రికల్లో ఏ పతాక వార్త చూసినా చదివిన వారందరూ ఎవరి హరీష్ సాల్వే అని తప్పక అనుకుని ఉంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ వాదనను హరీష్ ఎంతగా నిదానంగా, ఆత్మవిశ్వాసంతో, నమ్మకంగా వినిపించారో, అది వింటూ పాక్ తరపు న్యాయవాది ఎంతలా గందరగోళ పడ్డారో తెలియాలంటే ఆ వాదనలను, వీడియోలను చూసి తీరాల్సిందే. జాదవ్ కేసును ఖరీదైన లాయర్ని ఎందుకు పెట్టారో సోషల్ మీడియా విమర్శలు వచ్చినప్పుడు, ఈ కేసు వాదించడానికి హరీష్ 1 రూపాయి మాత్రమే తీసుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసి ఆశ్చర్యపరిచారు. సుప్రీంకోర్టుతో పాటు వివిధ రాష్ట్రాల హైకోర్టులు, అంతర్జాతీయ పరిష్కారాల కోర్టులోనూ వాదనలు వినిపించిన అనుభవం హరీష్ సొంతం. ఆన్వాయుధాలు కలిగి ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుందంటూ గత 7 రిపబ్లిక్ ఆఫ్ మార్షల్స్ ఐలాండ్స్లో భారత సహా మరికొన్ని దేశాల మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది. ఆ సమయంలోనే భారత్ వాదనను వినిపించి కేసు గెలిచిన 3 న్యాయవాదుల బృందంలో హరీష్ ఒక్కరు.